సరే గారు, ఒక్కసారి ఇదిలా పట్టుకుని అసలు ఇది ఒక్కసారి ఇట్లా పట్టుకోండి, ఒక లింక్ కాపీ చేసి వచ్చేస్తా, ఒక్క నిమిషం అలా పట్టుకో. రండి ఫుడ్ వరకు రండి, సినిమా పెద్దది నా దగ్గరికి. మీరందరూ కూడా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో, వారి సిద్ధాంతాల మీద, ఆశయాల మీద నమ్మకంతో, వారు చేస్తున్నటువంటి పోరాటాల మీద నమ్మకంతో ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో మాధ్యమంలో పార్టీలో చేరడం, అందులో నన్ను కూడా మిగతా వాళ్ళు కలుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకని మీ అందరికీ కూడా నేనే ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు కూడా తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా అతి తొందరలోనే ఈ కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి. ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా కష్టపడి పార్టీని తెలుగు తీసుకున్న ముందు ప్రయత్నం చేయాలి. అభ్యర్థి ఎవరైనా సరే కొత్త పాత ఇలాంటి ఏమనుకోవద్దు, ఎందుకంటే మన పార్టీలో యువత ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు కూడా వాళ్ళని ఎలా ఆడవడానికి గెలిపించేలాగా మీరు బలంగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక పక్కనేమో అవినీతి డబ్బులకు ఇష్టానుసారం ఎన్నికలు చేస్తాను, మనమేమో నిజాయితీగా ఎన్నికలు చేస్తాం. వారేమో ఒక పక్క నుంచి అసమర్థత ఎక్కువైంది, మీరు ఎక్కడికైనా రండి, వాళ్ళు పెన్షన్లు తీసేస్తాం, తెల్ల రేషన్ కార్డు తీసేస్తాం. తెల్ల రేషన్ కార్డు తీసారు వచ్చారు మీకు తెలియదు, ఎందుకంటే కార్డు మీ దగ్గరే ఉండదు. మీరు ఎప్పుడు వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు, ఆరోగ్యశ్రీ పెట్టుకున్నప్పుడు, ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టుకున్నప్పుడు, ఏదైనా పథకం పెట్టుకున్నప్పుడు వైట్ రేషన్ కార్డు మీది లేదని చెప్తారు. అప్పటి వరకు మీకు తెలియదు, ఎందుకంటే మీ ఇంట్లోనే కదా ఉంటారు, వైట్ రేషన్ కార్డు మీ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఉందో లేదో కూడా మీకు అసలు తెలియదు. కానీ చెప్పాలి మీరు దీని మీద తెల్ల రేషన్ కార్డు ఎత్తేసారు ఇప్పటికి.
కొన్ని లక్షల మంది తీసుకోవడం వల్ల చాలా ఇబ్బంది వస్తుంది దాని నిర్మాణం. పెన్షన్ చూసారు కదా మీరు, పెన్షన్ ఎవరికైనా కొండ మీద 20 గజాలు ఇల్లు కట్టమంటే తీసేస్తారు. ఒక 300 రూపాయలు కరెంటు బిల్లు వస్తే తీసేస్తారు. 200 యూనిట్లు కరెంటు కాలితే తీసేస్తాను. ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరు కామన్ అయింది, పాన్ కార్డు తెచ్చుకొని ఏ చిన్న లోన్ పెట్టుకుని అట్లాంటి వాళ్ళు కూడా తీసేస్తారు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టాల సమస్య వచ్చింది, 25 లక్షల మందికి ఇస్తానంటున్నారు. 25 లక్షలు అంటే మన నియోజకవర్గంలో 17,000 మందికి ఇవ్వాలి. ఎంతమందికి? 17,000 మందికి ఇవ్వాలి. 17,000 మందికి ఇస్తేనే ఈ నియోజకవర్గంలో 25 లక్షలు ఇల్లు పట్టాలు రాష్ట్రం మొత్తం పూర్తయి. మరి 17,000 ఇల్లు పట్టాలు ఎవరికి ఇస్తారో మీరు చూడాలి. గతంలో ఎవరికైనా ఇల్లు పట్టా ఇచ్చింది, ఇప్పుడు ఎవరు? ఒకవేళ వాళ్ళ పేరు మీద పట్టా ఉంది, వాళ్ళు అమ్మేసుకొని ఇప్పుడు ఎక్కడో దగ్గర ఉన్నా కూడా వాళ్ళకి మళ్ళీ ఇల్లు పట్టా రాదు. మళ్ళీ వాళ్ళకు కూడా సొంత కారు ఎవరికైనా ఉంటే రాదు, ట్యాక్సీ చాలామంది సొంత ఉంటుంది, అట్లా ఉంటే కూడా ఇల్లు పట్టా వాళ్ళకి ఇల్లు స్థలం రాదు. దీంతోపాటు 200 యూనిట్లు కరెంట్ కాల్చిన సొంత ఇల్లు రాదు. ఇప్పుడు మీ అందరికీ లబ్ధిదారులు ఎంపిక చేస్తారు, కానీ అవన్నీ కూడా రద్దు చేస్తారు. మీరు ఇవన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారు, ఈ జిల్లా వాళ్ళకి గుంటూరు జిల్లాలో తీసుకెళ్ళిన వంటాంలో ఉండేటువంటి ఇక్కడ ఉంటారు. గుంటూరులో తీసుకెళ్తే 50 కిలోమీటర్లు వెళ్ళాలి. ఒక సెంటు భూమి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే వాళ్ళ కుటుంబం మొత్తం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. అది స్కూళ్ళు పోతాయి, అది పనులు పోతాయి, అది చిన్న చిన్న వ్యాపారాలు పోతాయి. ఇక్కడ ఉండేటువంటి సామాజిక ఎవరైతే కలిసి ఉన్నారో వాళ్ళందరితో బంధువులు చుట్టాలు అందరూ మీరు ఇవి కూడా చెప్పాలి. రాజధానిలో కనుక ఇల్ల పట్ట ఇస్తే అక్కడో కొట్టుకుంటారు కదా, అక్కడ ఇక్కడో కొట్టుకుంటారు కదా. రాజధాని విషయంలో కూడా ఏమైంది, కులం అన్నారు, మునిగిపోతున్నారు, డబ్బులు చాలా అన్నారు, ఇలా అనేక మాటలు చెప్పారు. అవి ఏమి ప్రూవ్ కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రజలు కొట్టుకోవాలని ఈ విజయవాడలో ఉన్నందరూ తీసుకెళ్లి మందరం పొందు తీసుకొని వేస్తారు. ఇప్పుడు వాళ్ళు రాని ఎట్లా, వాళ్ళు ఒక్కరోజు 430 మంది కేసులు పెట్టారు పొద్దున్న నుంచి మొదలైన. అంటే ఇక్కడ ప్రజలు అక్కడ ప్రజలు కొట్టుకుంటారు ఇక్కడ, అంటే పాలన ఎంత దుర్మార్గంగా ఉంది. ఇవన్నీ చెప్పాలి ప్రజలకి. చెప్పకపోతే భయపడితే ఎక్కడ ఎవరన్నా అనుకుంటారు ఇబ్బందులు వస్తాయి. చెప్పండి, కళ్యాణ్ గారి దగ్గరికి మనం నేర్చుకునేదే ధైర్యం. మనతో ఎవరు వస్తారు మనకు తెలియదు, వచ్చే వాళ్ళందరూ మాతో పాటు వచ్చేస్తారు. కానీ మీరు అందరికీ చెప్పండి ఇవన్నీ కూడా, ఆ పక్క నాయకులు ఏమనుకుంటారు, ఈ పార్టీ వాళ్ళు ఏమనుకుంటారు, ఏం పట్టించుకోదు. మీరు ఒకసారి చెప్తుంటే మీకు అలవాటు అయిపోతుంది. మరి మేము ఎన్నికలైనా ఒక 2-3 నెలలకే మరి ఇక్కడ దేవాదాయ మనకు వెళ్ళబోయే సీఎం గారు మేము చేసేసింది. 1 కోటి రూపాయలు తీసుకొని ఏవో పోస్ట్ ఇస్తే, దొరకపోయిన ఏవో పోస్ట్ ఇస్తే 1 కోటి రూపాయలు ఇస్తున్నాడు. ఇస్తే అర్ధరాత్రి కూడా జీవో ఇచ్చి అర్హత లేకపోయినా అతనికి ఏ చేశారు, దొరకపోయి ఇవో చేశారు. కాంట్రాక్ట్ని వాళ్ళే తీసుకుంటారు, తెగ తెలిసి దోచుకుంటున్నారు. అమ్మవారి కోసం ఎక్కడ పడితే అక్కడ అక్రమ స్లాబ్ లెక్కిస్తూ ఉన్నారు. అది వాళ్ళు కూడా విజిలెన్స్ మొత్తం అంటా ఉన్నది. విజయవాడ అక్రమ స్లాబ్ ఎక్కువ ఎక్కువ లేదు అంటే ఎక్కువ అన్నీ కూడా మంత్రి గారికి ఫుల్ డబ్బు. ఇంకో పక్కన పోలవరం మట్టి, ఇంకో పక్కన ఇసుక, ప్రభుత్వ స్థలాలు అన్నీ తీసేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు చెప్పాలి. మంత్రి గారు అన్ని కులాల మధ్య గొడవలు పెడతాం, పెద్ద సిద్ధాస్తులు అయిపోయారు. ఎన్నికల ముందు నుంచి బాగా నేర్చుకున్నారు. నారదుల్లాగా అందరి దగ్గర గొడవలు పెడతారు. ఆయన గురించి అందరూ కులాలు మతాలు లేదు, అందరూ కొట్టుకుంటున్నారు. ముస్లింలు ముస్లింలే కొట్టుకుంటున్నారు, వంట కులాలలో కొట్టుకుంటున్నారు. ఆయన మాత్రం అక్కడ బయటకు పెద్ద నారదుల్లో తయారయ్యాడు ఉంటాం. కొద్దిగా ఆయన గురించి కూడా మీరు అందరికి చెప్పాలి. మంచోళ్ళు నడిస్తారు రెండు కొట్టుకు, అతను పెద్ద మాయ చేస్తారు. అవి కూడా చెప్పండి అందరికి. ఎవరు నా పని మీద తిరిగితే కనీసం అతను అలవట్లేదు అంటే వాళ్ళ నా దగ్గర రావ తెలుపోమంటున్నారు. ఇంకొక సంవత్సరం ఉంటుంది ఈ మంత్రి వారి తర్వాత కొంత ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోయింది. ఇంకో సంవత్సరానికి తీసేస్తారు. ఇతను అంత అవినీతి చేస్తున్నాడు. జగన్ గారికి బాగా తెలుసు, అంటే అతను ఆచార్య అనుకోండి. జగన్ గారు కూడా అదే దాంట్లో చెప్తాడు, ఇతను బాగా చేస్తున్నాడని ఇతను ఒక సంవత్సరానికి ముందే తీస్తారు. ఇతన్ని కూడా తీస్తారు. ఇవన్నీ చెప్పాలి అమ్మ, మీరు బాగా చెప్పాలి. ఏంటి మీరు యాక్టివ్ ఉన్నారు, మీరు అందరూ మీరు కూడా చెప్పాలి. మీరు బలంగా చెప్తే ప్రజల్లోకి పోతుంది. ప్రజల్లోకి వెళ్ళింది అనుకోండి పెద్ద ఎత్తున మార్పు వస్తారు. మీ పార్టీ బోర్లన్నీ పోతాయి. పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి నాయకులు వస్తారు. కానీ మీరు అందరూ బలంగా చెప్పండి. మీరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు బాగా అందరూ, అందుకే మీరు చెప్పండి. మీ నాగరాజు బలంగా చేయండి, బలంగా చేయండి. మార్నింగ్ గంగాధర్ మీకు తెలిసిన మాట్లాడు.
తులసి మీ ఒక్కరి పేరు పెద్దదండి, వీళ్ళందరూ మూడక్షరాలే ఉన్నాయి. మీ అందరికీ కూడా మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. కొద్దిగా నాకు యాక్సెస్ వస్తే నేనే అందరి పేర్లు పెట్టి చేస్తాను ఒకటి రెండు సార్లు, ఒకటి రెండు సార్లు తర్వాత నాకే యాక్సెస్ వస్తే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.